నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు వచ్చాయి గనుకనే నేను పథకాన్ని ప్రకటిస్తున్నాను అని ఈయన చెప్తున్నాడంటే దేశంలో మునుపు ఎప్పుడూ ఇది జరగలేదు. నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి పథకము ఎన్నికల కోసమే అని చెప్తున్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడే నిద్ర లేచాడు అనుకోవాలా, లేకపోతే ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అనుకోవాలా, లేకపోతే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చాయి కనుక హుజూరాబాద్కు మాత్రమే ముఖ్యమంత్రి అనుకోవాలా? ఏమి చెప్పదలుచుకున్నాడు ఈయన? అంటే పథకాలు రావాలి అంటే ఉప ఎన్నికలు రావాలి, ఆ లెక్కన ప్రజలకు మేలు జరగాలంటే పథకాలు రావాలి అంటే మనం అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేత రాజీనామా చేయించాలి. వాళ్ళ చేత రాజీనామా చేయిస్తేనే పథకాలు వస్తాయి, పథకాలు వస్తేనే ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తేనే పథకాలు వస్తాయి, పథకాలు వస్తేనే ప్రజలకు మేలు జరుగుతాయి. ఈరోజు దళితుల మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ప్రతిరోజు వీలున్న ప్రతిసారి అవమానించాడు దళితుల్ని కేసీఆర్ గారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని అవమానించాడు, దళిత ఉప ముఖ్యమంత్రిని తీసేసి అవమానించాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అవమానించాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి అవమానించాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్లు వాటి డబ్బును దారి మళ్లించి అవమానించాడు. ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు అవమానించాడు కేసీఆర్ గారు దళితులని. దళితుల భూములు లాక్కొని కోట్లకు కోట్లు, వేల కోట్లు, లక్ష కోట్లకు అమ్ముకుంటున్నారు. ఈరోజు దళితుల ప్రాణాలకు రక్షణ లేదు. ఆడవాళ్ళని కూడా చూడకుండా జైళ్ళల్లో పెడుతున్నారు, జైళ్ళల్లోనే హత్యలు చేస్తున్నారు. నేరళ్ల ఘటనలో వాళ్ళు అడిగింది, పాపం ఆ దళితులు అడిగింది మీరు ఇసుక రవాణా ఎందుకు చేస్తున్నారు అని కాదు, మీరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఆ లారీ ఢీకొని మా బిడ్డలు చనిపోయారు, ఇది ఆపండి అని అడిగితే పాపం వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్లలో పెట్టి అంతమందిని హింసించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది వీళ్ళకు దళితుల మీద ఉన్న ప్రేమ. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కనుక దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు. ఆయన డబ్బేమి ఇవ్వట్లేదు కేసీఆర్ గారు, ప్రభుత్వం డబ్బు ఇస్తున్నాడు. తీసుకోండి 10 లక్షలు డబ్బు తీసుకోండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 లక్షలు డబ్బు తీసుకున్నప్పుడు ఇంకో మాట కూడా అడగండి. నిజానికి కేసీఆర్ గారు మీకు 10 లక్షలు మాత్రమే కాదు 50 లక్షలకు పైగా బాకీ ఉన్నాడు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు. ఎకరాకు 10 లక్షలు వేసుకున్నా కూడా 3 ఎకరాలకు 30 లక్షలు భూమి విలువే చేస్తుంది. ఈ భూమి మీకు 7 ఏళ్ల కింద ఇచ్చుంటే, ప్రతి ఎకరా మీద మీరు 1 లక్ష రూపాయలు పంట వేసుకొని సంపాదించుంటే, 3 ఎకరాలకు 3 లక్షలు 7 సంవత్సరాలు 21 లక్ష పంట విలువ వచ్చేది. 30 లక్షలు భూమి విలువ, 21 లక్ష పంట విలువ. కేసీఆర్ గారు మీకు మొత్తంగా బాకీ ఉన్నది 51 లక్ష రూపాయలు, దాంట్లో 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. 10 లక్షల రూపాయలు తీసుకోండి, తీసుకొని ఆ ముక్కు పిండి 41 లక్ష రూపాయలు కూడా వసూలు చేయండి. మొన్న లావణ్య అని ఒక విద్యార్థి, వనపర్తి అనుకుంటా, పాపం ఆ అమ్మాయి ఫీజు కట్టలేక వాళ్ళ అమ్మ నాన్న అప్పులు చేయాల్సి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది అని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసింది కేసీఆర్ గారు ఏమీ లేదు, కేసీఆర్ గారు ఇచ్చింది ఏమీ లేదు. వాళ్ళకిచ్చింది అవమానాలు, ఆత్మహత్యలు. వాళ్ళకిచ్చిందల్లా కేసీఆర్ గారు అవమానాలు, ఆత్మహత్యలు మాత్రమే. కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకోవాలే, ఎదురు మాట్లాడకూడదు, దొరాబాంఛనని ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అది దళితుల కోసము కేసీఆర్ దగ్గర ఉన్న డివైన్ ప్లాన్.